Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Nunchi, Anam Potilo, Anuhya Twist. Senior Neta, Anam Ramanarayana Reddy, Voche, Nikalalo, Poti, Yakadanunchi. Rendevela Pantomi, Nikalalo, Vaisipi Nunchi Gelichina Anam, Kontakalam, Party Paina, Vidhe Tone Vuneru. Kramena, Party Naikatwaniki, Anamku Madhya, Gap Perigindi. Senior politician Aina, Anam, Prabutuam Paina, Open Gane, Tanamanasolo, Avi Prayalano, Bite Petar. Prabutua Nitikana Petela, Comments Chesar. Ide Samyolo, Aina TDP Tho, Touchlock Velarani, Pracharam. అక్కడ నుంచి సీటు పైన హామీ వచ్చిన తరువాతనే వైసీపీ పైన తన వాయిస్ పెంచారని చెబుతారు. ఇంతకీ ఆనం టీడీపీ నుంచి ఆశించిందేంటి? టీడీపీ నేతలు చెబుతోందేంటి? ఆనం ఇప్పుడు ఏం చేయబోతున్నారు? 2019 ఎన్నికల వేళ వైసీపీలో చేరిన ఆనం ఆ ఎన్నికలలో వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. కొంతకాలం క్రితం సొంత ప్రభుత్వం పైన చేసిన వ్యతిరేక వ్యాఖ్యలతో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే ఆనం రామకుమార్ రెడ్డిని వైసీపీ ఇన్ఛార్జ్గా నియమించారు. ఇక ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం బాధ్యతలను రామ్కుమార్ రెడ్డి తీసుకున్నారు. ఆనం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆనం సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే అభిప్రాయంతో ఆనం కనిపిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్లోనే ఏపీలో ముందస్తుకు ఛాన్స్ ఉందని ఆనం అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో టీడీపీ నుంచి ఆనం పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం. ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు సిటీలో ఒకసారి, రాపూరులో రెండుసార్లు, ఆత్మకూరులో ఒకసారి, వెంకటగిరిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆనం వచ్చే ఎన్నికలలో వెంకటగిరి నుంచి పోటీ చేస్తారా అనేది సందేహమే. అక్కడ ఈసారి వైసీపీ నుంచి నేదురమల్లి రామకుమార్ రెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆత్మకూరు నుంచి ఆనంను బరిలో దింపే ఆలోచనలో టీడీపీ ఉందని చెబుతున్నారు. ఆనం 2009లోనే ఆత్మకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆత్మకూరు ప్రస్తుతం మేకపాటి కుటుంబానికి కంచుకోటగా ఉంది. 2014-2019 ఎన్నికలలో మేకపాటి గౌతమ్ రెడ్డి గెలుపొందారు. గౌతమ్ ఆకస్మిక మరణంతో అక్కడ ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి 2022 ఉప ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు. ఆనం ఆత్మకూరు లేదా నెల్లూరు సిటీలో ఎక్కడ నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. టీడీపీ అధినాయకత్వం మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఆనం రామనారాయణ రెడ్డికి జనసేనాని మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆనం భద్రత గురించి డీజీపీ బాధ్యత తీసుకోవాలని పవన్ స్పష్టం చేశారు. ఆనంతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ పవన్ మద్దతు ఆనంకు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. టీడీపీ అధినాయకత్వంతోనూ ఆనంకు మంచి సంబంధాలున్నాయి. అయితే 2019 నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు అక్కడ నుంచి ఆనం కోటమరెడ్డి ఇద్దరు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరికీ ఈ మేర హామీ ఉందని చెబుతున్నారు. అయితే కోటమరెడ్డికి సంబంధించి నెల్లూరు జిల్లా టీడీపీ నేతల నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఆనం విషయంలో సీటు విషయంపైన చర్చ సాగుతున్నట్లు సమాచారం. దీంతో ఈ ఇద్దరి విషయంలో టీడీపీ ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిని పెంచుతోంది.